హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ని మీ గ్యాలరీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను సింపుల్గా ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేస్తాను సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని సో ఆ రీల్ వీడియో నుంచి సాంగ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను రీల్స్ని చూస్తాను ఇక్కడ సో ఇక్కడ రీల్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఏదైనా ఒక రీల్ని ప్లే చేస్తాను సో ఇక్కడ ఈ రీల్ అయితే ఉంది మనకు సో మనకు ఈ రీల్స్లో మనకు సాంగ్స్ అయితే వస్తున్నాయి డ్యాక్గ్రౌండ్లో సో ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ని నేను మీ గ్యాలరీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను సో మనకు ఇది ఒక రీల్ వీడియో ఉంది సో ఈ రీల్ వీడియో నుంచి మనకు ఈ సాంగ్ అనేది కావాలి సో ఈ సాంగ్ని మనం మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ని యూస్ చేసుకోవడానికి సో ఇంకేదైనా వేరే దానికో మనకు ఈ సాంగ్ అనేది మనకు కావాలి కేవలం ఆడియో సాంగ్ మాత్రమే కావాలి సో ఇక్కడ మనకు త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఎలాంటి ఆడియో డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపించడం లేదు సో ఇప్పుడు మనకు ఈ రీల్ వీడియో నుంచి సాంగ్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఆడియోకి అపోజిట్గా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒరిజినల్ ఆడియోని ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎవరైతే ఈ ఆడియోని ఒరిజినల్గా ఏ క్రియేటర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ క్రియేటర్ యొక్క ఈ విధంగా మనకు ఆడియో అయితే కనిపిస్తుంది సో మనకి ఇక్కడ త్రీ డాట్స్ అనేది కనిపిస్తున్నాయి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ లింక్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు కాపీ చేసుకొని సో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి మనకు సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటాను సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది సర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ చేయాలి సో ఇక్కడ ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే ఇన్స్టా వీడియో సెవ్ డాట్ నెట్ ఓకే సో ఇక్కడ ఇన్స్టా వీడియో సేవ్ డాట్ నెట్ అని సెర్చ్ చేసుకోవాలి సో సెర్చ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో డైరెక్ట్గా మనకి బ్లూ కలర్ ఈ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇన్స్టా వీడియో సేవ్ డాట్ నెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వను సో లింక్ అనేది అయితే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని మీరు కామెంట్ చేస్తారు అందుకే ఇక్కడ లింక్ నేను ఇవ్వట్లేదు సో డైరెక్ట్గా ఈ వెబ్సైట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ఎంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో మనకి ఎంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇక్కడ రీల్స్ ప్రొఫైల్ స్టోరీస్ అని ఆప్షన్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా ఆడియో లింక్ ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ పేస్ట్ వీడియో ఆర్ రిల్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ సింపుల్గా మీ క్లిప్ బోర్డ్ నుంచి మీ యొక్క కీబోర్డ్ యొక్క గ్లార్ కాపీ చేసుకుంటే ఆ లింక్ ఉంది కదా ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట సో మనకు ఆడియో అనేది వచ్చేసింది ఇక్కడ సో ఇక్కడ ప్లే చేసి చూడొచ్చు సో ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ సో నా స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఆడియో అనేది స్ట్రక్ అవుతుంది సో ఈ విధంగా ఇప్పుడు మనకు రీల్ వీడియో ఆడియో అయితే వచ్చేసింది సో ఇక్కడ డౌన్లోడ్ ఆడియో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ సింపుల్గా బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది సో ఈ బ్లూ కలర్ మీద పిక్చర్ ట్యాప్ చేసుకోవాలి సో ట్యాప్ చేస్తే మనకి సింపుల్గా ఇక్కడ ఆడియో అనేది డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేసింది సో మనకి ఇక్కడ రీల్ నేమ్ కూడా వచ్చేసింది డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఈజీగా డౌన్లోడ్ అయిపోయింది ఓకే సో సింపుల్గా ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది మనకు కావాల్సిన ఆడియో అనేది సో ఇక్కడ టాప్లో మీరు చూడొచ్చు ఈ ఆడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోయింది ఇక్కడ